వెల్ ప్రత్యూష, చిత్తూరు రాజకీయం వేడెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎస్ అవును, చిత్తూరు జిల్లాలో అధికార ప్రతిపక్షాల కీలక నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు పరువు నష్టం దావా వేసుకునే వరకు వస్తోంది. సాధారణ ఎన్నికలు ఏడాదికి పైగానే ఉండగానే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద వైసీపీ నేత రోజా విజయం సాధించారు. ప్రస్తుతం ముద్దుకృష్ణమనాయుడు మండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. మరోవైపు నగరి అసెంబ్లీ స్థానంలో తన కుమారుల్లో ఒకరిని పోటీకి నిలపాలని ఆయన భావిస్తున్నారు. దీంతో నగరిలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. రోజా పాదయాత్రలు, కార్యకర్తలతో సమావేశాలు ప్రజల్లో తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన గాలి ముద్దుకృష్ణమనాయుడే ఇంకా నగరిలో చక్రం తిప్పుతూ ఎమ్మెల్యే రోజా మాట కంటే తన మాటే అధికారుల దగ్గర చెల్లుబాటు చేసుకుంటున్నారు. దీంతో రోజా తన ప్రత్యర్థి గాలిపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. దీనికి టీడీపీ నేత కూడా బదిలిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో జోరుగా మాటల యుద్ధం నడుస్తోంది. 2019 ఎన్నికలే టార్గెట్ గా ఈ ఇద్దరు నాయకులు రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. ఇందులో భాగంగానే 10 రోజుల క్రితం నగర్ నుంచి తిరుమల వరకు రోజా పాదయాత్ర నిర్వహించారు. గాలేరు నగర ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలనే డిమాండ్తో రోజా ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగున ఆమె గాలి ముద్దుకృష్ణమనాయుడిని టార్గెట్ చేశారు. ముగ్గురు సీఎంల దగ్గర పనిచేసిన గాలి పుత్తూరుకి చేసిందేమిటని ప్రశ్నించారు. పుత్తూరుకి సూట్ కేసుతో వచ్చి కోట్ల రూపాయలకు పడగలెత్తారని ఆరోపించారు రోజా. గాలి ముద్దుకృష్ణమనాయుడు ఏనాడు అసెంబ్లీలో పుత్తూరు నగర నియోజకవర్గాల గురించే మాట్లాడలేదని విమర్శించారు రోజా. అధికారాన్ని అనుభవించి ఏమీ లేకుండా ఒక లెక్చరర్ గా ఒక సూట్ కేసుతో వచ్చిన నువ్వు ఈ రోజు కోటీశ్వరుడు అయ్యావు అంటే నువ్వు దోచుకోవడం వల్ల నీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు గాలేరు నగరి నీళ్ళు వస్తే ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వచ్చని 45 కోట్లు పెట్టి నీ కొడుకు పినామీ పేరుతో 45 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ కొట్టి దోచుకున్నావే కానీ ఆ సమ్మర్ స్టోరేజ్ కి నీళ్లు రావాలంటే గాలేరు నగరి పూర్తి అవ్వాలన్న విషయం నీకు తెలుసు కదా, ఎందుకు చంద్రబాబు నాయుడు చెవులో చెప్పలేదు అని అడుగుతున్నాను. మాటకారి రోజా అదృష్టం బాగుండి విజయం సాధించారని, తాను ఓడిపోయానని వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు. రోజా భూ ఆక్రమణ చిట్టా విప్పుతానంటూ గాలి చేసిన వ్యాఖ్యలు నగరి రాజకీయాలను మరింత వేడెక్కించాయి. సినిమా వాళ్లంతా వన్ టైం ఎమ్మెల్యేలనని వ్యాఖ్యానించారు గాలి ముద్దుకృష్ణమ. రెండోసారి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీల జాబితా చదివారు టీడీపీ నేత. అమితాబ్ బచ్చన్ రెండో తూరు గెలిచాడా, జమున రెండో తూరు గెలిచిందా, శారద రెండో తూరు గెలిచిందా, కైకాల సత్యనారాయణ గెలిచాడా, ఎవరు గెలిచారని చెప్పాను. వన్ టైం ఎమ్మెల్యేలు వీళ్ళు, వీళ్ళ గురించి అనుకోవడం, వీళ్ళకి రాజకీయం తెలుసు అని చెప్పి నేను అనుకోవడం లేదు. తెలుసుంటే ఇట్లా మాట్లాడరు. రాజశేఖరిని రౌడీ హత్య అంత కూడా అని చెప్పి నీవే కదా అట్ అనుకుంటా. అదృష్టం బాగుంటే ఆమె గెలిచింది, నేను ఓడిపోయినాను 2014లో. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ కోర్టు మెట్లెక్కే వరకు వెళ్లారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన గాలి ముద్దుకృష్ణమపై పరువు నష్టం దావా వేస్తానన్నారు రోజా. దీనిపై స్పందించిన టీడీపీ నేత అందుకు తాను సిద్ధమేనని చెప్పారు. తన కేసును తానే వాదించుకుంటానని కూడా చెప్పారు. రోజా భూదందాలో నష్టపోయిన వారి వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. ఇప్పుడిక రోజా పరువు నష్టం దావా వేస్తారో లేదో చూడాలి.